ఆర్టీసీ కార్మికుల జేఏసీ తలపెట్టిన బస్ రోకో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. దీనికి పర్మిషన్ లేకపోవడంతో కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అరెస్టుల పరంపర కొనసాగగా పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక సకల జనుల సమ్మె రికార్డును ఆర్టీసీ కార్మికుల సమ్మె సమం చేసింది. 43 రోజుల సుదీర్ఘకాల సమ్మెగా గుర్తింపు పొందింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గంలోని రామచంద్రాపురం బీహెచ్ఎల్ బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందా కృష్ణమాదిగ, బీజేపీ నాయకులు పటాన్ చెరువు మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ కార్మికులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కార్మికుల వెంటే ఉండి పోరాడతానన్నారు. అనంతరం మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ కార్మికులకు 20 క్వింటాల రైస్ బ్యాగులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికులు గత కొద్ది రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకుండా కాలయాపన చేస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు, ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. మా పక్క తిట్టే తిట్లకైనా సిగ్గు రావాలి. ఈరోజు నేను మొన్న మన సోదరులు వచ్చిన రోజు కూడా ఒక విషయం గుర్తు చేసిన మీరు మనమందరం కూడా ఇది వాళ్ళల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఆర్టీసీ నడవకపోతే ఈ తెలంగాణ భవిష్యత్తు ప్రగతి ఆగిపోతుంది. ఇది ప్రజారవాణా వ్యవస్థ. నీ ఒక్కరికి ముడిపడున్నదో లేకపోతే ఇక్కడ 50,000 మందికి ముడిపడున్నదో వ్యవస్థ కాదు. ఈ 50,000 మంది ఈ 5 కోట్ల తెలంగాణ ప్రజలకు సర్వీస్ చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె 43వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో జేఏసీ పిలుపు మేరకు బస్ రోకో నిర్వహించారు. గత 43 రోజుల నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు బైఠాయించి బస్సులను బయటకు రానియకుండా అడ్డుకున్నారు. దీంతో పలువురు కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం పోలీసులు బస్సులను బయటకు పంపించారు. అయితే అక్రమ అరెస్టులతో బెదిరేది లేదని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామంటూ స్పష్టం చేశారు. వారి పిలుపు మేరకే మేము ఇలా బస్సులను ఆపి మరి అదే విధంగా 10 గంటలకు మళ్ళీ నిరాహారం తీసేట్లా కూడా ఇది జగిత్యాల జేఏసీ తరఫున మేము పైన తెలిపిన కార్యక్రమాలను మేము జరుపుతా ఉన్నాం. సీఎం కేసీఆర్ వైఖరి వల్లే తమ బతుకులు ఆగమవుతున్నాయని, తమ ఆక్రందనలు, కార్మికుల ఆత్మహత్యలు కనిపించటం లేదా అంటూ కార్మికుడు ప్రశ్నించాడు. మెదక్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 43వ రోజుకు చేరుకుంది. గత 43 రోజుల నుండి సమ్మె చేస్తుండటంతో కుటుంబాలు గడిచే పరిస్థితి లేదని, కార్మికులు కూలీ పనులకు వెళ్తూ తమ కుటుంబాలను పోషిస్తున్నారని గుండెలు బాదుకుంటూ రోదిస్తూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. తమ బతుకులు చిత్రమవుతుంటే సీఎం కేసీఆర్ మాత్రం మొండి వైఖరిని అవలంబిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు అశ్వత్థామరెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ మెదక్ జిల్లా కేంద్రంలోని బస్ డిపో ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు. అయితే పోలీసులు జేఏసీ నాయకులను వేకువజాము నుండి అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 43 రోజుల నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తమ ప్రధాన డిమాండ్ అయిన ఆర్టీసీ విలీన ప్రక్రియను పక్కన పెట్టినా కూడా సీఎం కేసీఆర్ చర్చలకు పిలవకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ నెల 18న సడక్ బంద్ నిర్వహించనున్నట్లు తెలిపారు. తమవి గొంతెమ్మ కోరికలు కాదని, సీఎం కేసీఆర్ ఈగో వల్లే కాలయాపన చేస్తూ పబ్బం గడుపుతున్నారన్నారు. గాంధేయ మార్గంలో సమ్మెను కొనసాగిస్తున్నా కార్మికుల ఇండ్లకు వెళ్లి మరీ హౌస్ అరెస్టులు చేయడం పలికిమాలిన చర్య అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు పిలిచి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. మరి సకల జల సమ్మె 42 రోజులు జరిగితే మరి సాధించుకున్న తెలంగాణలోనే 43 రోజుకు మరి సొంత ఊర్లోనే సొంత రాష్ట్రంలోనే 43 రోజులు చేరినటువంటి మరి ఘనత ఇది హేయమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. మరి ఆర్టీసీ కార్మికులు కోరుతున్నాయి గొంతమ్మ కోరికలు కాదని చెప్పేసి ఇదివరకు ఎన్నోసార్లు చెప్పినాం. అయినప్పటికీ కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి గారు మరి ఆయన మరి ఏదైతే ఇగోకు గురై మరి ఆర్టీసీ కార్మికులు మరి ఏం పాపం చేశారు అని చెప్పేసి మేము నిలదీస్తూ ఉన్నాం. మీరు చెప్పాలి, మీ యొక్క అంతరాత్మ ఏం చెప్తుందో అది కూడా చెప్పాలి. మరి ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా మీరు వింతగా మరి ఎంత దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడతా ఉన్నారు, మరి అరెస్టులు చేస్తూ ఉన్నారు, మేమేమన్నామని చెప్పేసి అడుగుతా ఉన్నాం. గాంధీ మార్గంలో శాంతియుతంగా సమ్మె చేస్తున్నటువంటి క్రమంలో మీరు ఈ విధంగా ఇళ్లలోకి వచ్చి మరి ఎక్కడ వాళ్ళక్కడ పోలీస్ స్టేషన్ నిర్బంధించి ఈ దమనకాండ చేస్తూ ఉన్నారు. ఇది సహించలేంది, ప్రజలు కూడా క్షమించలేని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడైనా కూడా ముఖ్యమంత్రి వారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మంచి మనసును చేసుకుని మరి యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే విధంగా
మరి మీరు పయనించాలని చెప్పేసి మీకు ఆ భగవంతుడు మంచి బుద్ధిని ప్రసాదించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మరి వెంటనే మరి ఎక్కడెక్కడ అరెస్ట్ చేస్తున్నటువంటి వారిని వెంటనే విడుదల చేసి మా నాణ్యమైనటువంటి న్యాయమైనటువంటి మా సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని పటాన్చెరువు ఆర్టీసీ కార్మికులు అన్నారు. కార్మికుల బాధ ప్రభుత్వానికి కనబడడం లేదా అని మహిళా కార్మికులు ప్రశ్నించారు. మహిళలని కూడా చూడకుండా తమపై దాడి చేశారని, తమ పరిస్థితిని అర్థం చేసుకోకుండా వ్యవహరిస్తున్నారని పోలీసులపై మండిపడ్డారు. ఇప్పటికైనా తమ బాధను అర్థం చేసుకుని ప్రభుత్వంతో మాట్లాడి తమ సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలన్నారు. మా పైన పోలీసులు వచ్చి లాక్ చేయడం ఎట్లంటే లేడీస్ కానిస్టేబుల్ కానీ వచ్చి మీదపడి ఇట్లా పట్టి తీక్తా ఉందండి, లాగుతా ఉంది. ముందు వ్యానకి ముందు ఆపరేషన్ అయింది, ఆల్రెడీ నాకు చూస్తే ఆపరేషన్ అయింది చూడకుండా కూడా మీద ఇట్లా పడ్డది, పడే వరకు నరాన్ని మొత్తం పట అన్నయ్య అసలు సుధరించలేదు. ఎంతగానో ఉన్నా మేము సుధరించలేదు. వద్దు, మేము ఎవరికి ఏ ఆటంకం పరచకుండా కానీ మా మీద చింత దౌర్జన్యంగా చేస్తున్నారు ఈ పోలీసులు. పోలీసుల యొక్క దౌర్జన్యం చాలా అయిపోయింది. ఇప్పుడు కేసీఆర్ వల్ల అయితే మరీ ఎక్కువైపోయింది. ఈ పోలీసుల యొక్క దౌర్జన్యం పెట్టాలండి, అంతే. కొంచెం తగ్గించుకుంటే మంచి ఉంటుంది. అమ్మాయిలని చూడకుండా శాంతి ఉండాలని చేస్తున్నాం మేము. ఈ పోలీసులు మళ్ళీ దాటంటే తయారైపోయారు. మా మీద లేడీస్ అని చూడకుండా దాటంగా ఫ్లాగి పట్టి గుంజు గుంజుతున్నారు సార్. ఇది చాలా అన్యాయం సార్. మేము శాంతియుతంగానే చేస్తున్నాము. ఈ ఆర్ట్ ఈ పోలీసులు అరాచకం ఇంకా చాలు సార్. మా వల్ల కావట్లేదు, ఆయన కూడా గవర్నమెంట్ అనేది ప్రభుత్వం అనేది ఇంకెంత కూడా చాలా చూపిస్తలేదు మా మీద. ఎన్ని రోజులైనా మేము ఇట్లాగా చేస్తున్నాం కానీ ఒక్క విలీనమని తప్పుకున్నాము, అంటే పక్కన పెట్టేసినాం. చర్చలకు ఇక పైన చేర్పమని చెప్తే కూడా ఇక పైన కూడా మా పైన దయ లేదు, జాలి లేదు, కనకరం లేదు. ఒక ఆడపిల్ల 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 అంటున్నారు. ఆడబిడ్డ అంటుంటే ప్రతి ఒక్కరిని ఎలా మానసికంగా బాధ పెడుతున్నారంటే అంత బాధ పెడుతున్నారు సార్. అరెస్ట్ చేసి పోలీ 100-200 మంది పోలీ గేట్ ముందర ధర్నా చేస్తుంటే ఈ పోలీసులు వచ్చేసి 50 మందిని ఇక్కడ 50 మంది ఆ పోలీస్ స్టేషన్, 50 మంది చంద్రనగర్ పోలీస్ స్టేషన్కు, 50 మందిని మియాపూర్ పోలీస్ స్టేషన్కు, 50 మందిని ఇక్కడ లింగంపల్లి పిఎస్కి సార్ తరలి జరిగింది. 5 గంటల పోలీస్ స్టేషన్లను మాకు ఇంతవరకు నీళ్లు లేవు, నిప్పులు లేవు. పోలీసులు నీళ్ళైతే నీళ్ళు ఇస్తా అంటున్నావు, తేవట్లేదు, టిఫిన్ తేవట్లేదు. ఇంతవరకు బీపీ షుగర్ పేషెంట్లు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, అడ్డం పడిపోతున్నారు. కాబట్టి మాకు భోజనాలు పెట్టేయాలి, లేదంటే మమ్మల్ని ఇరిపియాలని మా డిమాండ్ కనుక మమ్మలను ఇప్పుడు 11 టైం అవుతుంది. ఇంతవరకు నీళ్ళు లేవు, నిప్పులు లేవు, ఛాయ లేదు, యా లేదు కాదు. కాబట్టి మమ్మల్ని బేచరత్గా విడుదల చేయాలి, లేదంటే మాకు భోజనాలు అరేంజ్మెంట్ చేయాలని పోలీసు డిపార్ట్మెంట్ కోరడం జరుగుతుంది.